సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. సమావేశంలో ములుగు జిల్లా ఇన్ఛార్జ్ ఏర్పుల వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎల్లు రామరెడ్డి, మండల ప్రెసిడెంట్ అశోక్ గౌడ్, అసెంబ్లీ విస్తారక్ అనూష్ యాదవ్, అసెంబ్లీ కో కన్వీనర్ సురేష్ గౌడ్, వివిధ బూత్ ప్రెసిడెంట్లు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్లు, మండల మోర్చా నాయకులు, మండల నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోదామా, డబ్బులకు వెళ్ళిపోదామా, లేకుంటే అనేది ఉంటే ఒక వ్యక్తిగతంగా మీరు ఆలోచించు అంటే పార్టీ ఏం చేస్తుందో చేస్తుంది. కానీ మీరు అంటే అప్పుడు ఉన్నటువంటి అదే రోజు మైక్రోస్కోప్ తెచ్చి మంట తీస్తున్నారు, అది ఇస్తున్నారు, మందు బాటలు ఇస్తున్నారు, ఈ కల్చర్ని మీరు అలవాటు పడితే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు 45,000 కోట్ల ఆదాయం ఏం చేస్తుంది, ఇక్కడ మీద వస్తుంది. ఈరోజు గ్రామాల్లో యువత ఏమవుతుందో మీకు తెలుసు, ఎవరు నష్టపోతారో మీకు తెలుసు, రాష్ట్రం ఏం అధిగతి అయిపోయిందో తెలుసు, మీకు శ్రీలంక ఏం జరిగిందో మీకు తెలుసు. ఓకే, మీకు లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో అనేటువంటి ఒక ప్రొఫెషనల్ ఇంటెలెక్చువల్ చెప్తాను, నాయకుడు చెప్పలేను, ఒక సామాన్య కార్యకర్తగా, ఒక ఇంటెలెక్చువల్గా, ఒక ప్రొఫెషనల్గా అన్నీ చూసిన ఒక వ్యక్తిగా నేను షేర్ చేస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ నుంచి ఆర్గనైజేషన్ సంబంధించి కూడా దయచేసి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకుంటాం. అంతే మాకు సరే, మేము కష్టపడుతుంటాము, ఆర్గనైజేషన్ మాకు ఏం సహకరించిన దాంతోపాటు మేము కష్టపడతాము, ముందు తీసుకెళ్తాము, మంచి ఆలోచన లేదు డిసైడ్ చేసుకుంటాం. బట్ అదైతే ఆ ఛాలెంజెస్ అనుకోండి, ఇప్పుడు కొన్ని హుజరాబాద్ ఎలక్షన్ విషయం 600 కోట్లు ఖర్చు పెట్టింది, 600 ఇంక్లూడింగ్ ఈటన్న డ్రైవర్ని కూడా ఎత్తుకోపోయిందండి సార్, డ్రైవర్ కూడా 3,000 సార్. చాలా మనం బీజేపీ ఆర్గనైజేషన్ నిలబడి అనని కాపాడుకున్నాం సార్, బీజేపీ కార్యకర్తలు నిలబడి రోడ్ల మీద ఎక్కడ పట్టారో తిప్పుకుంటా ఉండి ఏదో చేసి మొత్తం మనం కాపాడుకున్నాం, ఏం చేస్తున్నాం. సేమ్ సిచ్యువేషన్ కూడా ఇక్కడే రాబోతా ఉంది. సో ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక నాయకుడిగా మనం ఎట్లా పనిచేయాలనేది మనం చూడండి. నేను ఎక్కువ డీటెయిల్స్ పొందడంతో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్ బూతులు ఇప్పుడైతే చెప్పిండో, మీరు ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసిందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బూతులో 31 మందిని కమిటీ తెచ్చినారు, పన్నా ప్రమోక్స్ పన్నా ప్రమోక్స్ గురించి చెప్పలేదు, ఒక పేజీ ఉంటుంది దాంట్లో 8-30, 8-30 ఉంటారు. ఆ కుటుంబాలని ప్రతిరోజు నెక్స్ట్ 15-20-30 రోజులు సంపద చేస్తూ అతను ముచ్చట పెడుతూ వాళ్ళకు వాస్తవాలు చెప్తూ, నరేంద్ర మోదీ దేశానికి ఏం చేస్తున్నాడు, మన రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఏం చేస్తున్నాడు, వీధులను ఎట్లా పైకి తీసుకొస్తున్నాడు, లాంగ్ టర్మ్ విజన్లో ఈరోజు ఇంత డబ్బులు గ్రామాల్లో వస్తున్నాయంటే మన ఎకానమీ ఈరోజు 5వ స్థానానికి ప్రపంచంలో వచ్చింది, 5వ స్థానానికి వచ్చింది, చాలా యూరోప్ దేశాల కంటే ముందున మనం మన యొక్క ఆర్థిక వ్యవస్థలు. కాబట్టి ఈరోజు ఇంతమంది బిజినెస్ చేసుకుంటుంది, ఇంతమంత మనీ ఫ్లో అవుతుంది, కాబట్టి ఈరోజు అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అనర్బన్ సెక్టర్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇండైరెక్ట్గా మనకు కనబడకుండా జరుగుతున్నటువంటి విషయాలు. సో ఇవన్నీ కూడా మనము తీసుకెళ్ళాలి అనేటువంటి ఈ ఆర్థిక వ్యవస్థ మెయిన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తర్వాత ఒక స్టూడెంట్ కా నుంచి మొదలెట్టుకొని ఒక స్త్రీ కా నుంచి, స్త్రీ ఆత్మగౌరవం కా నుంచి ఈరోజు రేషన్ బియ్యం సంబంధించి ఒక బీద కుటుంబాన్ని ఎట్లా పైకి తీసుకెళ్ళడం, పుట్టిన పిల్లలకి ఎట్లా సంరక్షణ, ఇవన్నీ ఎన్నో నేను మీ అందరి కలిసి పుస్తకాలు ఇచ్చి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో చేస్తాము. సో ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటి నరేంద్ర, కానీ మన దురదృష్టం ఏంటంటే మనకి కింద తీసుకెళ్తాను. ఈరోజు ఒక కామన్ మ్యాన్, ఒక అబ్బాయికి, ఒక పెద్దాయనకి, ఒక తాతకి మనం చెప్తలేము వాళ్ళకి పెన్షన్ అంటే 40,000 ఎక్కడి నుంచి ఎంత ఉంది పెన్షన్ అమౌంట్, ఎంత ఉంది చెప్పండి, చాలా తక్కువ 15,000 కోట్లు 20,000 కోట్లు ఉంది. ఓకే, తీసుకుంటుంది ఈ చేతి నుంచి 8,000 కోట్లు తీసుకుంటూ తాగబెట్టి మొత్తం జనాలందరి నుంచి ఈతం తీసుకుని ఎంత 50% కూడా లేదు. సో దయచేసి ఇవన్నీ విషయాలు కూడా మీరు చెప్పాలి, అవి పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ టాక్. సో కానీ మనం ఒక కార్యకర్తగా బూత్లో మీరు సంస్థాగతంగా మనం అందరం పనిచేయకపోతే మనం నష్టపోతామండి. మీటింగ్లు పెట్టుకుంటాము, అందరూ వస్తాము, చెట్లు పెట్టాము, తింటాము, పోతాము, అయిపోతాము. కానీ కింద స్థాయిలో, బూత్ స్థాయిలో ఉన్నటువంటి 800 అందరికీ నమస్కారం. నేను ఏర్పుల వెంకటమ్మ, బీజేపీ ములుగు జిల్లా ఇన్ఛార్జ్. ఇంతకుముందు బీజేపీ రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్గా కూడా చాలా సంవత్సరాలు పనిచేశాను. నా స్వగ్రామము పెట్టాడు, గజ్వేల్ పక్కన ఉన్నటువంటి పెట్టాడు. సో ఈ ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాని సందర్భంలో భాగంగా ఈరోజు గజ్వేల్ అసెంబ్లీలో పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు ఈ యొక్క సీఎం కేసీఆర్ కాన్స్టిట్యూన్స్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అభ్యర్థిగా. దీనిలో భాగంగా ఈరోజు ప్రిపరేటరీ మీటింగ్ అనేటువంటి గజ్వేల్ మండలం యొక్క బూత్ స్థాయి కార్యకర్తల యొక్క ప్రిపరేటరీ మీటింగ్ అనేటువంటిది ఈరోజు ఇక్కడ మేము జరుపుకున్నాము. దానికి సంబంధించి బూత్ స్థాయి, శక్తి కేంద్ర స్థాయి, అట్లానే మండలకు సంబంధించినటువంటి నాయకులు, మండల ఇన్ఛార్జీలు,
మండల ప్రెసిడెంట్ అలానే మోర్చా నాయకులు బూత్ ప్రెసిడెంట్స్ శక్తి కేంద్ర వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో ప్రిపరేటరీ మీటింగ్లో పాల్గొన్నారు. సో ఈ యొక్క బూత్ స్థాయిలో శక్తి కేంద్ర స్థాయిలో ఎలా కార్యక్రమాలు ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకు ఎలా దగ్గర కావాలి, సోషల్ మీడియా పరంగా ఏ విధంగా ప్రమోషన్స్ చేయాలి, ఈ యొక్క నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పథకాలు అయితే ఉన్నాయో గత 9 సంవత్సరాలుగా ఎలా వారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు ఎలా స్కీమ్స్ తీసుకొచ్చి ఒక కామన్ మ్యాన్కి ఎలా ఎంపవర్మెంట్ అనేది చేస్తూ ఉన్నాడు, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యువత కానివ్వండి, స్త్రీల ఆత్మగౌరవం కానివ్వండి, ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి. ఈరోజు మన యొక్క ఎకానమీ చూస్తున్నట్టయితే 10వ స్థానం నుంచి ఈరోజు 5వ స్థానానికి వచ్చింది ప్రపంచంలో. సో మన దేశము ఏ విధంగా ఆర్థికంగా పురోగమనం చెందుతుందనేటువంటిది మనం గత 9 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా అన్నీ అంటే మనము ఈరోజు అందరికీ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ ఫ్రీ రైస్ రేషన్ ఇస్తూ ఉన్నారు. ఓకే, అలానే రైతులకు సంబంధించినటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, అలానే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ కానివ్వండి, అలానే ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల యొక్క ఫ్రీ హెల్త్ కేర్ కానివ్వండి, ఓకే యువత చదువుకోవడానికి అలానే అంగన్వాడీ టీచర్స్ ద్వారా గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారం కానివ్వండి, పుట్టిన ఆడబిడ్డకు పెళ్లి వచ్చే సమయానికి ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అనేటువంటిది వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేయించడం కానివ్వండి. అలానే రైతులు, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది దేశం మొత్తం మీద కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. సో ఇలా ఎన్నో పథకాలు ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశంలో తీసుకొచ్చినారు. అన్ని రాష్ట్రాలను సమదృష్టిలో ఉండి అన్ని రాష్ట్రాలకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మనం ఈ మధ్యలో చూసినట్టయితే రైల్వే స్టేషన్స్ అప్డేట్ కానివ్వండి, ఓకే, తర్వాత కొత్త రైళ్ళు మనకి ఈ మన రాష్ట్రంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేసినా ఇలా ఎన్నో నేను చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. సో డెవలప్మెంట్లో భాగంగా మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఎన్ని చేస్తున్నాడు అనేటువంటిది కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈరోజు మనం గ్రామంలో శ్మశాన వాటికలు, ఎల్ఈడి లైట్సు, గ్రామ రోడ్స్, ఇలా ఆడిటోరియంస్, గ్రామ పంచాయతీకి వస్తున్నటువంటి ఫండ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఏ సర్పంచ్ని అడిగినా కూడా మీరు చెప్తారు ఎంత ఫండ్స్, కోటి పైన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందని. సో ఎంతో నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా